హలో నమస్కారం నేను మీ రూప టుడే ఐ విల్ టెల్ యూ సమ్ టిప్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నవడేస్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దే ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద స్టడీస్ దే కుడ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ వై ఆల్ ద క్వశ్చన్ అరైజెస్ ఆఫ్టర్ వెన్ వి రికాల్ ఆల్ దిస్ థింగ్స్ సో ఐ విల్ లెట్ యు నో ఫ్యూ సింపుల్ టిప్స్ సీ నేను ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నాను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి చెప్తున్నానని చెప్పి ఆల్వేజ్ యూ ఫీల్ దట్ గ్రామర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని గ్రామర్ కాకుండానే గ్రామర్ రాకుండానే ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యు మస్ట్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు ద ఫస్ట్ మోస్ట్ టిప్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ సీ డైలీ You take the dictionary, make a notebook, okay? Make a notebook and pick two words from the dictionary. See, pick two words ante meeru daily dictionary lo ee page ni open cheyali edi kaadu ante enni pages unnayo oka 500 pages kaani 1000 pages kaani 1000 pages lo edo oka page teesi dantlo two words ne pick cheyandi meeku raani word pick chesi dani meaning edaitho undo adi mee mother tongue mee mother language for example some students can understand English, they can be able to write in English, no problem, that is not an issue. లేదు నాకు నేను తెలుగులో నేర్చుకోవాలి లేదు నేను కన్నడలో నేర్చుకోవాలి లేదు మై మదర్ టంగ్ ఇస్ బెంగాలీ ఐ వాంట్ టు రైట్ ఇన్ బెంగాలీ అంటే యూ రైట్ దోస్ వర్డ్ మీనింగ్స్ ఇన్ బెంగాలీ ఆర్ ఇన్ యువర్ ఓన్ మదర్ టంగ్ డైలీ యూ పిక్ అండ్ రైట్ టూ వర్డ్స్ ఇన్ ద బుక్ ఓకే యూ రైట్ టూ వర్డ్స్ And after 2 to 3 days, when you write the other two words, please recall those words back. మీరు అగైన్ ఆ వర్డ్స్ అన్ని మీరు రికాల్ చేసుకోవాలి లేకపోతే మీరు 15 days back ఏ వర్డ్స్ రాసుకున్నారో when you go through, you will forget. అలాగా మీరు అన్ని రికాల్ చేస్తూ ఒక బుక్ ఒకవేళ మీ దగ్గర డిక్షనరీ లేకపోయినా నవడేస్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ మొబైల్ ఇన్ ద మొబైల్ యూ హ్యావ్ అ డిక్షనరీ అప్లికేషన్ ఆల్సో So please go through 2 words daily. If you go through 2 words, then month vachesariki adi 60 words aipothundi. Even I refer my children, I tell my children, my students, I mean to say my students, to go through this and I am making them and they are very good in vocabulary now. Dictionary words nenu enduku meeku use cheskomani cheptunnanu ante అలాగా మీ వెకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది వెకాబులరీ ఇంప్రూవ్ అవుతే డైలీ మీరు యూసేజ్ చేసినప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు కదా యూజ్ చేసినప్పుడు దెన్ యూ కెన్ బి ఏబుల్ టు యూస్ న్యూ వర్డ్స్ వెన్ యూ యూజ్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ దెన్ యూ గో త్రూ విత్ ద న్యూ వర్డ్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ గో త్రూ విత్ ద డిక్షనరీ అండ్ పికింగ్ విత్ ద టూ వర్డ్స్ ద అదర్ వన్ ఈస్ Associate with the English speakers. Associate with the English speakers అంటే ఏంటి సీ ఇంగ్లీష్ ఎవరు బాగా మాట్లాడతారు మీ ఇంట్లో ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళతో మీరు మింగిల్ అవ్వాలి వాళ్ళతో మీరు అసోసియేట్ కావాలి వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అంటే యూ మస్ట్ టెల్ దెమ్ ఇఫ్ ఐ డూ మిస్టేక్స్ ప్లీజ్ డూ రెక్టిఫై మై మిస్టేక్స్ అని మీరు చెప్పాలి వాళ్ళకి నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు నాకు అది తప్పులు ఉంటే నాకు చెప్పండి అలా మీరు ఇంగ్లీష్ వెకాబులరీ ఇంగ్లీష్ ఫ్రేజెస్ కానీ లైన్స్ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఈరోజు మీరు తప్పు చేస్తే ఆ లైన్ని రేపు మళ్ళీ మీరు తప్పు చేయరు కదా అది మీరు రెక్టిఫై చేసుకుంటారు వాళ్ళతో మీరు మింగిల్ అవ్వండి వాళ్ళతో మీరు మాట్లాడండి నాకు వచ్చేస్తే నేను ఇంకెందుకు మాట్లాడతాను అని షై ఫీల్ కావద్దు కొంచెం ప్లీజ్ గివ్ మీ దిస్ ప్లీజ్ ఐ గో దేర్ లెట్స్ గో దేర్ సారీ Please, let's take some shoot tomorrow. It's like this. Can I give this to my friend? Can I go out? Whatever. Like this. You speak with them. Small phrases. Use some phrases. Okay? Alaga meeru English speakers tho meeru maatladutunte meeku mellamellaga mellamellaga meeku vachestundi. Then, daily,
what all things you do. Some people will be having writing a diary daily, what all they do. They write in an their own mother tongue. Instead of that, మీరు మీ మదర్ టంగ్లో కాకుండా ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. ఏ తప్పు చేసినా పర్లేదు, కానీ యూ ట్రై టు రైట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ సో దాట్ యూ కెన్ బి ఏబుల్ టు గెట్ ద లైన్స్. మిస్టేక్స్ అయినా పర్లేదు, దట్ బుక్ విల్ బి విత్ యూ. ఓన్లీ మేక్ ఏ జర్నల్ of a daily day, what are you are going to do or you have done the past thing. Some people will write memories, unforgettable memories they will write, the sad things, what all they have finished, past everything. So alaga memories only kaakunda roju what all you do adi meeru raaste meeku alaga meeku upayogapadutundi english raavadanna. దెన్ ఎవరితోనా మాట్లాడినప్పుడు స్లోగా మాట్లాడండి, ప్రొనౌన్సియేషన్ నీట్గా ఇవ్వండి. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్. ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేకపోతే మీరు ఏది సరిగ్గా చేయలేరు, మాట్లాడలేరు కూడా. మాట్లాడినప్పుడు స్లోగా మాట్లాడండి. దెన్ ద అదర్ థింగ్ ఈజ్ ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ సాంగ్స్, న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ మీరు చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే అప్పుడు మీకు ఇంగ్లీష్లో కొత్త కొత్త ఫ్రేజెస్, కొత్త కొత్త వర్డ్స్ కానీ ఏమైనా వస్తే, ఇంగ్లీష్ మూవీస్లో కింద వర్డ్స్ రాసి ఉంటారు, రీడ్ దాట్ అండ్ గో త్రూ ఇట్. కొత్త వర్డ్స్ ఏమైనా ఉంటే మీరు ఆ వర్డ్స్ని హంట్ చేయండి. అది హంట్ చేసి అంటే చూసుకొని దాని మీనింగ్ ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకునే మనకి ఆతృత ఉండాలన్నమాట. వీ నీడ్ టు గో త్రూ, నాకు నేను తెలుసుకోవాలి, ధరలనే తెలుసుకుంటే అప్పుడు మీకు కొత్త వర్డ్స్ తెలుసుకుని ఉంటే నెక్స్ట్ ఒకవేళ యూజ్ చేసినప్పుడు దెన్ యూ విల్ యూజ్ దాట్. ఓకే, స్మాల్ స్మాల్ స్టోరీస్. నెక్స్ట్ స్మాల్ స్టోరీస్ ఏమైనా ఉంటే, పంచతంత్ర కానీ, చిన్న చిన్న పిల్లల స్టోరీస్. నేను ఇప్పుడు చిన్నపిల్లల స్టోరీస్ చదివేంత ఏజా అని యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ దాట్. చదివితేనే మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఇదంతా మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తామో. ఒక స్టెప్ ముందుకేసి, లేదు నేను ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ నాకు రావాలి, ఇంగ్లీష్ నేను మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడాలి అనే నాకు మనకి కాన్ఫిడెంట్ ఉండి, మనకి స్ట్రెంగ్త్ ఉండి, ఇదంతా చేసి ప్రాక్టీస్ చేస్తేనే వి ఆల్ గెట్ to we all can do. Otherwise never and ever you can do. Practice only makes man perfect. So what I want to tell you is practice and try to speak in English with all these small tips. This is all I want to tell you. Namaste, have a nice day. Next మీ ముందు ఉంటాను కొత్త కొత్త వీడియోస్తో. మీరు పని, if you like this video, like and share and subscribe. Bye.